ఆటలాడడం, యుద్ధం చేయడం దాదాపు రెండూ ఒకలాంటివే. రెండింటిలోనూ విజయం సాధించడం అంత సులువేం కాదు. అందుకే అటు సైనికుడు ఇటు ఆటగాడు ఇరువురూ ప్రతినిత్యం శ్రమిస్తూనే ఉంటారు. తమలోని పోరాట యోధునికి క్రీడాకారుడికి పదును పెట్టుకుంటూనే ఉంటారు. యుద్ధంలోనూ ఇటు క్రీడల్లోనూ సాధించే విజయాన్ని దేశం మొత్తం ఆనందిస్తుంది. ప్రతి భారతీయుడు తానే గెలిచినట్లు సంబరాలు చేసుకుంటాడు. ఈరోజు దేశవ్యాప్తంగా ఇదే దృశ్యం కనిపిస్తుంది. ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ వేదిక మీద ఓ సైనికుడు చూపిన అసమాన ప్రతిభకు స్వర్ణం లభించింది. 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో టోక్యో ఒలింపిక్స్లో అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి గోల్డెన్ ముగింపు పలికాడు. ఆర్మీ సుబేదార్ నుంచి స్వర్ణం విజేతగా నీరజ్ చోప్రా ప్రస్థానమిది. హర్యానాలోని పానీపత్ జిల్లా కాంద్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. బాల్యంలో నీరజ్ చాలా బద్ధకంగా ఉండేవాడట. దాంతో విపరీతంగా బరువు పెరిగాడు. ఎంతలా అంటే 12 ఏళ్లకే 90 కిలోల బరువు ఉన్నాడు. అంత చిన్న వయసులో ఇంత భారీగా పరుగు పెరగడం పట్ల నీరజ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బరువు తగ్గించడం కోసం ఇంట్లో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయమని ఎంత చెప్పినా నీరజ్ వినేవాడు కాదట. ఈ క్రమంలో ఓసారి నీరజ్ అంకుల్ భీమ్ చోప్రా అతడిని పానీపత్ స్టేడియంలో జాగింగ్ తీసుకెళ్లాడట. అక్కడే అతడికి జావలిన్ త్రో ఆటగాడు జై చౌదరి తారసపడ్డాడు. జావలిన్ త్రోను చేతికిచ్చి విశ్రమని జై చెప్పగానే అంత భారీ శరీరం ఉన్నప్పటికీ కూడా నీరజ్ ఎంతో చక్కటి ప్రదర్శన కనబర్చాడట. జావలిన్ త్రో గురించి ఏమాత్రం తెలియకపోయినప్పటికీ నీరజ్ మొదటి ప్రయత్నంలోనే 35-40 మీటర్ల దూరం జావలిన్ను విసిరాడట. ఇది గమనించిన జై చౌదరి నీరజ్లో పుట్టుకతోనే ప్రతిభ ఉందని అనుకున్నాడు. దీని గురించి జై చౌదరి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆటపై నీరజ్కు ఆసక్తి పెరిగింది. జావలిన్ త్రో శిక్షణ పొందాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వ్యాయామం అంటే ఏమాత్రం ఇష్టం లేని నీరజ్ బరువు తగ్గించడానికి సిద్ధపడ్డాడు. ఊహించని ఈ మార్పుతో అతడి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. అయితే నీరజ్ జావలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్నాడని అతడి కుటుంబ సభ్యులకు తెలియదు. ఓసారి పేపర్లో నీరజ్ ఫోటో రావడంతో అప్పుడు దీని గురించి వారికి తెలిసింది. అప్పటికే నీరజ్ జావలిన్ త్రో పట్ల మమకారాన్ని పెంచుకున్నాడు. అయితే నీరజ్ను ఆ రంగంలో ప్రోత్సహించడం అతడి కుటుంబానికి ఆర్థికంగా చాలా కష్టం. అయినప్పటికీ నీరజ్ ఇష్టానికి కాదనలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నీరజ్ శిక్షణకు కావలసినవన్నీ సమకూర్చారు. 2011 నుంచి చదువును కొనసాగిస్తూనే నీరజ్ జావలిన్ త్రో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా మంచి ప్రదర్శనే చేశాడు. దాంతో నేషనల్ క్యాంప్ నుంచి నీరజ్కు పిలుపుని వచ్చింది. నేషనల్ క్యాంప్లో చేరిన తర్వాత నీరజ్ ఆట తీరులో ఎంతో మార్పు వచ్చింది. ఇక 2016 నుంచి నీరజ్ కెరియర్ పతకాలు, రికార్డులతో, విజయ పథకంతో పరుగులు తీస్తోంది. 2016లో జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్లో రజక పథకం గెలిచాడు. వరల్డ్ అండర్ 20 ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలవడమే కాదు, జావలిన్ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2017లో భువనేశ్వర్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండింటిలోనూ స్వర్ణం సాధించాడు. చైనాలోని జియాక్సిక్లో జరుగుతున్న ఆసియా గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ మీట్ 2 దశలో నీరజ్ రజక పథకాన్ని సాధించాడు. 2018లో అతను జకర్తాలో జరిగిన గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఆసియన్ గేమ్స్లో స్వర్ణం సాధించాడు. నీరజ్ కెరియర్లో 2019 సంవత్సరం ఒక చేదు జ్ఞాపకం. ఎందుకంటే భుజానికి గాయం. శస్త్రచికిత్స కారణంగా అతడు ఆ ఏడాది జరిగిన పోటీల్లో పాల్గొనలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నీరజ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివిధ పోటీల్లో పాల్గొంటూ ఒలింపిక్స్కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. తనలో ఎలాంటి మార్పు రాలేదని నిరూపిస్తూ ముందులాగే రికార్డుల పర్వం కొనసాగించాడు. 2020లో ఒలింపిక్ కోటాలో పలు పోటీల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మార్చ్ 2021లో జరిగిన జావలిన్ త్రో పోటీలో పాల్గొని మరో రికార్డు సృష్టించాడు. 2018లో తన పేరుపై ఉన్న 87.43 మీటర్ల రికార్డును 88.07 మీటర్లతో బద్దలు కొట్టాడు. ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా నీరజ్ చోప్రా కఠోర శిక్షణ తీసుకున్నాడు. తన ఉత్తమ ప్రదర్శనలతో JSW స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రాంలో చోటు దక్కించుకున్న నీరజ్ ఆస్ట్రేలియా కోచ్ గారి కాల్వర్డ్ వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం జర్మన్ బయోమెకానిక్స్ నిపుణుడు క్లాస్ బార్టోనియో వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఒలింపిక్స్లో పాల్గొన్న తొలిసారి స్వర్ణం గెలిచి తన కలను నెరవేర్చుకున్నాడు. తన కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే తాను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడనే కాదని తన విజయానికి కారణం వారే అంటాడు నీరజ్. ప్రస్తుతం ఇతడు ఇండియన్ ఆర్మీలో 4 రాజ్పుతానా రైఫిల్లో సుబేదార్గా విధులు నిర్వహిస్తున్నాడు. నీరజ్ చోప్రా చండీగఢ్లోని DAV కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.